वेलकम टू सतीश विलेज विहारी चैनल एंटे कुड़कुंट अने ग्राम विंटरसोम देवस्थान फ्रेंड्स अंदर एला अंदर बहुत को वीडियो स्टार्ट फ्रेंड्स अंदर एला अंदर बहुत वीडियो स्टार्ट इकड़ वीडियो एंटे कलियुगम स्टार्ट महर्षि कट्टी वेंकटेश्वर वेंकटेश्वर स्वामी गुड़े अंत अब परमटिक अने अंत पश्चिम याद कंटारे इंग्ली वेस्ट वेस्ट की अंत परमट की गुड़ वाकल इला अला परमट की वाकल पेटो महर्षि कट्टे महर्षि परमट की वाकल पेटा अब वेंकटेश्वर स्वामी देवस्थान कट्टी वेंकटेश्वर स्वामी अगर प्रतिष्ठा प्रतिष्ठा अब वेंकटेश्वर स्वामी वाल अम्मवर वी चपिंदट इन नी परम की पेटर नी परम के नी गुड़ कटिचारो पाड़पतावो अंपन तक वेंकटेश्वर अब वेंकटेश्वर स्वामी पाड़पतावरा अंपन तक वेंकटेश्वर स्वामी वाल परम कटो नी गुड़ पाड़पतावो अंपन तक अब वेंकटेश्वर स्वामी कोपमचि यड़म कालता गोड़ तुमको वेलिपोना तिरुपति की इकडनी तिरुपति की वेली अड़ा विग्रह तिरुपति मेन तिरुपति कंटे मेन टेंपल इदे अप्पुडु वेंकटेश्वर स्वामी यड़म काल तो पेद्द गोड़ने पगलगोट्टुकोनी इक्कडि नुंचि तिरुपतिकि वेल्लि अक्कड विग्रहं अयिपोयाडु इप्पुडु आ गुडि रियल गुडि इप्पुडु डैरेक्ट गा मीकु चूपिस्तानु अदे आ महर्षि कट्टिच कलियुगं పుట్టినప్పుడు ఆ మహర్షి కట్టించినటువంటి ఒక టెంపుల్ పరమటికి వాకలు పెట్టి కట్టించినాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మవారు వచ్చి వాళ్ళ తల్లిగారు వాళ్ళ అమ్మవారు వచ్చి చెప్తుంది ఏమే నీకు పరమటికి గుడి కట్టించారు నువ్వు పాడైపోతావు ఇక్కడుంటే నువ్వు పాడైపోతావు అని చెప్పి నా ఇట్లా వచ్చాయని చెప్పి అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడంటే ఎడమ కాలుతో గోడను పగలగొట్టుకొని తిరుపతి వెళ్తాడు అప్పుడు తిరుపతికి వెళ్ళిన తర్వాత అప్పుడు తిరుపతికి వెళ్ళిన తక్షణము తిరుపతిలో వాళ్ళ అమ్మవారి దేవస్థానం ఉండేది ఫస్ట్ తిరుపతి వెళ్ళిన తక్షణము అక్కడ విగ్రహం అయ్యేదానికి వెళ్తాడు అప్పుడు అక్కడ ఒక రాక్షసి అడ్డం వస్తుంది నేను ఇక్కడ నీకు జాగా ఇన్నో అప్పుడు రాక్షసి అడ్డం వచ్చినప్పుడు అక్కడ రాక్షసిని కాలుతో కింద భూమిలో తొక్కేసి అప్పుడు వెంకటేశ్వర స్వామి అక్కడ విగ్రహం అవుతాడు మెయిన్ తిరుపతికి మొదలు ఫస్ట్ దేవస్థానం ఇదే ఇంకా ఇది ఫస్ట్ మహాదారుణమే ఇంకా అక్కడ ఉంది టెంపుల్ అది చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తాం ఇక్కడ టెంపుల్ ఉంది లోపలికి వెళ్ళి ఏముంది చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అప్పుడు పురాతనమైన గుడి పెద్ద పెద్ద రాళ్ళతో కట్టినారు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తాం ఫ్రెండ్స్ చూడండి మహాద్వారము ఆకు ఫ్రెండ్స్ ఇదంతా దేవుడు లేదనిపిస్తుంది లోపలికి వెళ్ళి చూసి నీ ఫోన్ ఫ్లాష్ అంది ఇప్పుడు నీ ఫోన్ ఫ్లాష్ అంది అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది లోపలమా శివలింగం ఉంది ఇక్కడ శివలింగం అంతా ఉంది లోపలికి వెళ్ళడానికి చూడండి ఈశ్వరుని ఇక్కడ మూడు వాకాలు ఉన్నాయి కానీ మేము పోకూడదు కానీ మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఒత్తు సుషయాలోర్కే చూస్తున్నారు శివలింగం అంటే ఇక్కడ కెమెరా బ్లర్ వస్తుంది చూడండి పురాతనమైన గుడి పురాతనమైన గుడి ఇది చూడచ్చు మీరు ఫ్రెండ్స్ చూసారు నేను చెప్పినా కదా అప్పుడే వెంకటేశ్వర స్వామి గుడి ఎడం కాస్త తన్నుకోమండి అని ఇదే గుడి సో లోపల వెళ్ళి చూస్తాం ఎలా ఉందని అట్లీస్ట్ రన్నింగ్ కదండి కెమెరా పురాతనమైన గుడి వెంకటేశ్వర స్వామి పురాతనమైన గుడి గొర్రెలతో అంత పాడుపడిపోయింది ఫ్రెండ్స్ ఇది గుడి ముగిస్తావాలే మాట చూడండి ఫ్రెండ్స్ ఇదే పురాతనమైన గుడి
అంటే మళ్ళీ ఆ దగ్గరలోనే దీన్ని రెడీ చేసినారు. లోపం వెళ్ళి చూస్తాము ఫ్రెండ్. గోడ అవుతుందా తనుకొని పోయినదే వాకులు వేసిన ఆ పరమటకు లేని కట్ లాజిక్గా ఇంకా ఇదే ఇదే తన్నిన ఇది ఫ్రెండ్స్ ఇదే చూడండి గోడ వెంకటేశ్వర స్వామి తన్నినటువంటి ఒక గోడ ఇదే వెంకటేశ్వర తన్నిడే గోడ ఎడమ కాలుతో తన్నుకొని తిరుపతికి వెళ్ళిపోయింది అదే ఎడమ కాలుతో తన్నుకొని వెళ్ళిపోయినటువంటి ఒక వెంకటేశ్వర స్వామి గుడి చూడండి. ఇక్కడ ఇక్కడ మీకు గోడలు చూస్తే తెలుస్తుంది మీకు గుడి ఎన్ని సంవత్సరాలు అని చూడండి. దిగుస్తాం కింద ఆ గోడలు చూసే తెలుస్తుంది మీకు ఇన్ని సంవత్సరాలు అయింటుంది గుడి కట్టేని అదే గోడ తన్నిండిది. అంటే గుడి క్లోజ్ అయింది. ఇప్పుడు చూడండి మహాద్వారణము అది మహాద్వారణము ఆ పరమటకు ఉండేది. ఇప్పుడు ఇట్లా నిలబడుకున్నా కదా ఇది పరమట సన్సెట్ అతను కనిపిస్తూ ఉంది అది పరమట. ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పినది అప్పుడే ఇట్లా అంటరం స్వామి తన్నుకో ఎందుకంటే గోడ అని ఇదే చూడండి మహాద్వారణము. ఇక్కడ ఇది పరమట వాకిలి ఇప్పుడు నేను ఉండే కదా ఇది పరమట. ఇది ఇక్కడి నుంచి లోపల నుంచి వచ్చి ఇక్కడ తన్నుకొని చిల్లిపోయాడు తిరుపతికి చూడండి. ఇప్పుడు తన్నుకోబడి అంతా గోడ అంతా చీలిడా అని చెప్పి అంత చూడ ఎలా ఉందని వాడు కాదు ఫ్రెండ్స్ రాయి ఎంత రాయలు ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉంది లోపల చూడండి. నువ్వు కానీ చెప్తావు కెమెరా పై చూడండి ఎలా ఉందని ప్లేస్. చూడండి ఇక్కడ పైన ఇక్కడి నుంచి గోడ తన్నుకొని పోయింది ఎంట్రన్స్ స్వామి ఇట్లా ఎంట్రన్స్ స్వామి గుడి వ్యూస్ చూడండి ఇటు నుంచే చూపి ముందు పడతా డ్రోన్ ఇట్లా పాత చేస్తాను డ్రోన్ తో తీసుకుపోతా. చూడండి ఇదే ఇంట్రెస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి అంటే గుడి ఈరోజు సండే కాబట్టి గుడి క్లోజ్ చేసినారు. చూడండి వెంకటేశ్వర స్వామి గుడి అప్పట్లో కట్టించే కలియుగము స్టార్ట్ అయినప్పుడు కట్టించేటువంటి ఒక వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్. ఫస్ట్ తిరుపతి ఇది మెయిన్ తిరుపతి ఇదే అంటే ఇది ఫస్ట్ తిరుపతి ఇదే ఉండాల్సి ఉండేది కానీ పరమటికి వాగులుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మవారు పాడైపోతామని చెప్పి తెలుసు. అప్పుడు వెంకటరమణ స్వామి గోడ తన్నుకొని తిరుపతికి వెళ్ళిపోయింది. చూడండి ఇప్పుడు మహాద్వారం లోపల ఎంట్రెన్స్ దేవస్థానం గుడి లోపలికి కానీ క్లోజ్ అయింది. సారీ మంచి టైంలో క్లోజ్ అయింది చూడడానికి లేదు సైడ్ లైన్కి ఏమన్నా గ్యాప్ ఉంది చూస్తాము చూస్తాము అట్లా ఏమన్నా గ్యాప్ ఉంటే చూస్తాము చూపిస్తాము జనాలు చూడాల జనాలు చూడాల యూస్ పెరగల రెండు ద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే దీనికి మహాద్వారాలు రెండు రెండు మూడు మూడు ఉన్నాయి ద్వారాలు. లోపలంతా మబ్బు ఉంది అంటే ఇంత క్లోజ్ ఇప్పుడు సండే కాబట్టి క్లోజ్ చేయాలంటే పురాతనమైన గుడి అని చెప్పచ్చు. పురాతనమైన గుడి ఎట్లా రన్నింగ్ కదా దీన్ని చెప్పు ఆపక ద్వారం బాగలేదు కాబట్టి నువ్వు చెప్పు ఏమంది అట్లా ఇది బ్యాక్ సైడ్ ఎండ్ డోర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ ఎండ్ డోరు
చూడండి ఎంత పురాతనమైన గుడి ఇది చెప్ప పురాతనమైన గుడి అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ ఆ ద్వారం బాగలేదని చెప్పి ఇప్పుడు ఈ ద్వారంలో వెనకాల ద్వారం పెట్టినారు అంటే వెనకాల కానీ ఇంప్రూవ్ అయినలా ఫ్రెండ్స్ అంటే ఇంప్రూవ్మెంట్ అయినలా ఇప్పుడు ముందర మీకు కోనేరు అంతా ఉంది అది చూపిస్తాను మీకు కోనేరు అంతా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కూర్చోడానికి అంత అప్పట్లో మళ్ళీ ఇక్కడ చూడండి లోపల కోనే ఇదే కొలను కొలను లోపల దిగుతాను నేను దిగి చూపిస్తాను మీకు కొలను చూడండి ఎలా ఉందని ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చూసింటే ఇక్కడ నీళ్ళు అంతా ఫుల్గా ఉండే పైన గోపుల మధు ఎంత పగిలిపోయింది అలాగే అక్కడ నీళ్ళు బయటకు వెళ్ళడానికని తూమంతా ఉంది ఇప్పుడు చూడండి కోనేరు ఎంత బాగుందని చూడండి అప్పుడు పోయినా ఎవడ వచ్చిందా చూడండి ఎంత ఎట్లా అప్పుడే అప్పట్లో ఎలా కట్టినారని చూడండి చూపించే ఇట్లా క్రింగల్ ఎవరు చూపించి అది క్రింగండి నా వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్